తేమ శాతం పేరుతో అధిక తరుగు తీస్తే రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. వైరా నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రధానంగా ఈ ప్రొక్యూర్మెంట్ సజావుగా సంతృప్తికరంగా జరగాలి. ఇక్కడ చిన్న ఇరిటేషన్ లేకుండా రైతు దుక్కి దున్నినప్పుడు తన సర్కిల్ స్టార్ట్ అయిన సైకిల్ స్టార్ట్ అయినప్పుడు తన అకౌంట్లో డబ్బులు పడ్డప్పుడే ఆ సైకిల్ క్లోజ్ అయిపోతుంది. జిల్లాలో ఉన్న మనందరం శాసనసభలు ప్రభుత్వం కూడా రైతుకు అండగా ఉండాలి. ఈ 45 డేస్ ఉండి అప్రమత్తంగా ఉండి రైతుకు కొనుగోలు కేంద్రానికి పోయి తన పంటను అమ్ముకున్న తర్వాత రైస్ మిల్లు చేరిన తర్వాత రైస్ మిల్ నుంచి నేరుగా మా ఓటీపీ ద్వారా అకౌంట్ మీద వాళ్ళకి డబ్బులు ఇచ్చే వరకు మనం వెంబడి ఉండాలి. దట్ ఈస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అది గన్ని బ్యాగ్స్గా ఆల్మోస్ట్ సర్ప్లైస్ గన్ని బ్యాగ్స్ ఆర్ దేర్. మనం ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకోవడం వల్ల మనము లోకల్ ఉన్న ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం జరిగింది. గన్ని బ్యాగ్స్ అని ప్రొక్యూర్మెంట్ చేసుకున్నాం. సర్ప్లైస్ గన్ని బ్యాగ్స్ ఆర్ దేర్. సో యూజ్డ్ గన్ బ్యాగ్స్ తీసుకున్నాం. కొత్తగా జూట్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాష్ట్రం మేబీ ఈ మంత్ లోపలే ఆల్మోస్ట్ ఒక 4-5 కోట్లు వచ్చే అవకాశం ఉన్నది.